మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ ఐదు దేశాల నుంచి వంద మంది ప్రముఖులు అయోధ్యలో ప్రాణ ఆహ్వానం ఇరవైనా లక్నోకు విదేశీ ప్రతినిధులు ఇరవై ఒకటి సాయంత్రానికి అయోధ్యకు వెల్లడించిన వరల్డ్ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానంద్ అయితే ఇక్కడ విఐపి టికెట్లు కావాలా అయోధ్య పేరుతో సైబర్ నేరాలు లింకులు ఓపెన్ చేయొద్దంటున్న అధికారులు ఇక్కడ అయోధ్య రామ మందిరం నిజంగా మన కూడా చాలా గర్వకారణం చాలా మంది పీఠాధిపతులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పూజ్యులు వాళ్ళంతా ఏం చెప్తున్నారు మేము అయోధ్య రామ మందిరానికి మేము రాము ఎందుకంటే పద్ధతి ప్రకారం చేయట్లేదు హడావిడిగా జరుపుతున్నారు కేవలం రామ మందిరం కట్టడం నిజంగా చాలా సంతోషం చాలా గర్వకారణం అందరికి కూడా కానీ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎన్నికల లోపు కూడా ఇవన్నీ కూడా పూర్తయిపోవాలి ఎందుకంటే ఎన్నికలకు అది ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో పద్ధతి ప్రకారము చేయాల్సినటువంటి సంస్కరణలు అన్నీ కూడా చేయట్లేదు అందుకే చాలా మంది పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు అని మాత్రం వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ అట్లనే ఇటు హరిహరుల ఏవైతే నిలువు బొట్టు అడ్డబొట్టు పొడుగు బొట్టు అడ్డబొట్టు ఉన్న రెండు వర్గాలకి ఈ ఒక చిచ్చు అనేది నిప్పు అనేది రాజుకుందనే చెప్పుకోవాలి సో ఆ ఇరు వర్గాల మధ్యలో మాటల యుద్ధం నడుస్తా ఉంది మరి ఇది ఎంతవరకు వరకు కొనసాగుతుంది అనే విషయం పైన కూడా చర్చ చాలా నడుస్తా ఉన్నది సో ఏదైతే కొన్ని కుల విద్వేషాలు అంటే హరుడు గొప్ప హరి గొప్ప అన్న విధంగా ఆ మాటల యుద్ధం అన్నట్టుగా కూడా మళ్ళీ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉన్నదండి సో మీరు చూడొచ్చు మరి దీని వీటి ఇటువంటి వాటికి ఎటువంటి తావు లేకుండా దయచేసి కేంద్ర ప్రభుత్వానికి మరి పద్ధతి ప్రకారమే అన్ని సంస్కరణలు జరిపిస్తూ పద్ధతి ప్రకారమే రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నా వేదికగా నేను అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని బీజేపీ పార్టీని మీకు నిజంగా ఎన్నికల్లో ఓట్లే ఇంపార్టెంట్ అయితే మీరు అయోధ్య రామ మందిరాన్ని కట్టడమే అది ఒక పెద్ద విజయం అని నేను చెప్తా ఉన్నా సో దయచేసి ఏది జరిగిన పద్ధతి ప్రకారం అన్ని సంస్కరణల మధ్యలో జరగాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇది నేను చెప్పే విషయం కాదు ఎవరు చెప్తున్నారో మీకు తెలుసు ఏ పీఠాధిపతి దీనికోసం కొట్లాడుతున్నారో కూడా మీ అందరికి కూడా తెలుసు సో దయచేసి మరి ఆయన మాటలకు విలువలిస్తూ బీజేపీ పార్టీ వీటిని మనసులోకి తీసుకొని మరి అన్ని సంస్కరణలు మరి రాముల వారి పట్టాభిషేకం కావచ్చు ప్రతిష్టాపన కావచ్చు అయోధ్య రామ మందిరాన్ని మీరు పద్ధతి ప్రకారము ఇవన్నీ కూడా కొనసాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి అండ్ ఎటువంటి విద్వేషాలు లేకుండా హిందువుల్లోనే మరి ఎటువంటి విద్వేషాలు కూడా లేకుండా కుల రాజకీయాలు చేయకుండా మత రాజకీయాలు చేయకుండా దయచేసి ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని అందరూ కలిసి కట్టుగా ముందరికి తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అండ్ అదే అదే రకంగా ఈ సందర్భంగా నేను యాక్చువల్గా మనకి సినిమాస్ గురించి మాట్లాడాలని ఏం లేదు బట్ హనుమాన్ మూవీ అనేది నేను నిన్న చూడడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి సినిమా అంటే ఇక్కడ హనుమాన్ మూవీ కోసం అండి ఒక ప్రొడ్యూసర్ ఇక పేరు తీసుకోవడం ఎందుకు కానీ ప్రొడ్యూసర్ సో ఈ సినిమానేం రిలీజ్ అవుతుంది అన్ని థియేటర్స్ దీనికే కేటాయిస్తున్నాం హనుమాన్ సినిమాకి ఓన్లీ మూడు నాలుగు థియేటర్లే కేటాయించడం పట్ల తెలుగు ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలు అందరూ కూడా క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సినిమా అంటే ఇట్లా ఉండాలి సినిమా అంటే ఇదే రకంగా తీయాలి మన హిందూ ధర్మాన్ని చాటి చెప్పేలా జై శ్రీరామ్ అలాగే హనుమాన్ని ఉద్దేశిస్తూ మరి ఈ సినిమా అత్యద్భుతంగా తీసినటువంటి ప్రశాంత్ వర్మ ఎంతో మంది గుండెలో పెట్టుకున్నారు ప్రశాంత్ వర్మని అంటే చిన్న సినిమా చిన్న సినిమా అని చెప్పి తీసి పడేసిరు పక్కన ఫస్ట్ మీరు చూసినట్టు అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది వాస్తవం నేను ఏమీ సృష్టించి చెప్పట్లేదు జరిగేవే చెప్తా ఉన్నా ఈ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరు కూడా చేరి పెద్ద హీరో సినిమాలే ఆడాలి ఈ చిన్న సినిమా ఆడేది ఏంది అని చెప్పి ఏం చేసిరు వీలని టైటిల్స్ మీరు డేట్ రిలీజ్ మార్చుకోండి అని చెప్పి చెప్పిండ్రు సో తేజ సజ్జ కావచ్చు లేకపోతే ప్రశాంత్ వర్మ అండ్ ప్రొడ్యూసర్స్ టీమ్ మెంబర్స్ మాత్రం లేదు మాకు నమ్మకం ఉంది మేము ఖచ్చితంగా పన్నెండో తారీఖునే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి వీలు చెప్పడం జరిగింది అండ్ చూడండి ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఏ రకంగా వెళ్తారో సో ఇప్పుడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ప్రీమియర్ కలెక్షన్ విపరీతంగా వెళ్ళిపోయి వరల్డ్ వైడ్ లో ఆ సినిమా చూడడానికి అందరు కూడా ముందుకొస్తా ఉన్నారు అంత అద్భుతంగా స్క్రీన్ ప్లే కావచ్చు డైరెక్షన్ కావచ్చు స్టోరీ కావచ్చు సో ముఖ్యంగా అబ్బా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఈ రోజున ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్దామంటే ఆ ఫ్యామిలీతో పాటు సినిమా చూడలేనటువంటి పరిస్థితిలో చాలా ఫ్యామిలీస్ ఉండిపోయినాయి బట్ ఈ సినిమా ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా పిల్లలు చూడాల్సినటువంటి సినిమా ఇది సో పిల్లల కోసం ప్రత్యేకంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ కూడా పిల్లలు ఇటు పెద్దవాళ్ళు అటు ఫ్యామిలీ మెంబర్స్ సో ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు ఏవైతే వాళ్ళు తీసుకున్నటువంటి గ్రాఫిక్స్ కావచ్చు చాలా నీట్ గా యాభై అరవై కోట్ల బడ్జెట్ లో అతిపెద్ద హిట్ అయినటువంటి సినిమా హనుమాన్ ఎందుకంటే నేను ఎప్పుడు జనరల్ గా టాక్ వస్తా ఉంటే ఒకసారి చూద్దామని చెప్పి చూస్తే నేనే షాక్ అయిపోయినా సినిమా చూసి బట్ నిజంగా చాలా అద్భుతమైనటువంటి సినిమా ఓకే టీవీ ప్లాట్ ప్లాట్ఫామ్ తరపున అండ్ అదే రకంగా ఈ మార్నింగ్ న్యూస్ ద్వారా నేను ప్రశాంత్ వర్మకు కంగ్రాజులేట్ చేస్తూ చాలా గర్వంగా ఉంది మీలాంటి డైరెక్టర్ తెలంగాణలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పి మరొకసారి ఆ సినిమా యూనిట్ మొత్తానికి కూడా ఆ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి హీరో హీరోయిన్ తేజ సజ్జా కావచ్చు సో వాళ్ళందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నేను కంగ్రాజులేట్ చేస్తూ ఇటువంటి గొప్ప సినిమాలను తెరపైకి ఎక్కిస్తే కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు ప్రజలందరూ కూడా నచ్చుతుంది అంటే కేవలం పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తేనే కాదు ఇటువంటి సినిమాలు అద్భుతంగా తీస్తే ఖచ్చితంగా క్రియేటివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ మధ్య పెద్ద సినిమాలు కాదు పెద్ద సినిమాల కన్నా కూడా చిన్న సినిమాలే బంపర్ మెజారిటీతో హిట్ అవుతున్నాయి అన్న విషయాన్ని మొన్న బలగం ప్రూవ్ చేస్తే ఇప్పుడు ఈ హనుమాన్ అనే చిత్రం మరొకసారి ప్రూవ్ చేసి ప్రూవ్ చేయడమే కాదు రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది సో అందుకని ఆ సినిమా తీసిన డైరెక్టర్కు స్క్రీన్ ప్లే విఎఫ్ఎక్ ఆర్చ్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఉన్నది దీంట్లో సో ఖచ్చితంగా కాకపోతే హనుమాన్గా చేసింది ఎవరబ్బా అని చెప్పి అందరు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో దానికి కూడా ఆ డౌట్ క్లియర్ చేయాలని చెప్పి ప్రశాంత్ వర్మ గారిని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా ఓకే టీవీ తరపున తెలంగాణ ప్రజలందరి తరఫున తెలుగు ప్రజలందరి తరఫున మరొకసారి మీ అందరు కూడా కంగ్రాజులేట్ చేస్తూ ఇటువంటి గొప్ప సినిమాలు మీరు మరెన్నో తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ